మా కుటుంబం నుంచి మా బంగారు కొండ, మా అందరికీ గారాల బిడ్డ. అంటే కన్నపడగానే మావయ్య అని వచ్చి కావలిచ్చుకుంటే నేను ఇక్కడ తనని పట్టుకుని రెండు మాటలు చెబుదాం అనుకున్నాను. ఈ మెగా ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే జనరల్గా మన అమ్మాయిల్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ హీరోయిన్లు కానీ చేయడానికి సందేహిస్తూ ఉంటారు. అందువల్లే మనకి ఎక్కువ నార్త్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం హీరోయిన్ని. తెలుగు అమ్మాయిలు ఎక్కువ మంది హీరోయిన్లుగా దొరకరు. అటువంటిది నాగబాబు ధైర్యం చేసి తన కూతుర్ని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసినందుకు నాగబాబుకి ప్రత్యేకమైన అభినందనలు. నాగబాబు దంపతులకి, పద్మ నీకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. కాకపోతే ఇక్కడ మీతో ఒక చిన్న విషయం పంచుకోవాలి. నాకు తను హీరోయిన్ అవుతుంది అని కొన్నాళ్ళు, లేదు అవటం లేదు అని కొన్నాళ్ళు. ఇట్లాగ ఫ్యామిలీలో అనుకుంటూ ఉండగానే ఓ రోజున మీడియాలో నాకు కనపడింది. అప్పటికే ఇది నాగశౌర్య ఏమి అనుకోకపోతే, అరే బన్నీ సినిమా ప్రారంభించామే, లేకపోతే బన్నీ పక్కనే హీరోయిన్ వేస్తుండేవాళ్ళమే అని మన అప్పటికే సరైనోడు స్టార్ట్ అయింది అని ఒకసారి అనిపించింది అన్నమాట. అది ఫ్యామిలీలో అనలేదు, తనతో అనలేదు, ఎవరితో అనలేదు, అందరితో కలిపి ఒకేసారి ఇప్పుడు పంచుకుందామని అనిపించి చెప్పాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ది నాగశౌర్య, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఫర్ నాగశౌర్య, టు ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ పర్టికులర్లీ మై డియర్ డార్లింగ్, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ.